కంది పై చిలుకు మత్స్యకారులు వాళ్ళకి రావాల్సిన హక్కు కోసం అని చెప్పి 5-6 సంవత్సరాలుగా వాళ్ళు యుద్ధం చేస్తా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇది ప్రభుత్వమా అని చెప్పి నాకు అనిపించింది. ఆ బాధ మీరు పడుతూ ఉన్నప్పుడు ఆ రోజు నేను అన్న మాట కూడా నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను విన్నాను, ఈరోజు నేను ఉన్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అన్నలా మీ తమ్ముడిలా హామీ ఇస్తున్నాను. ఆ రోజు ఇచ్చాను ఆ మాట. ఆ తర్వాత దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడింది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5-6 నెలలు కూడా తిరక్క మునిపి మళ్ళీ ఇదే ప్రాంతంలో ఇదే వేదిక మీద నుంచి నా మత్స్యకార అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు నేనిచ్చిన ఆ వాగ్దానాన్ని ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాను, నెరవేరుస్తున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు నేను చూశాను, ఆ రోజు పడిన బాధలు నేను విన్నాను. మంచి చదువులు చదువుకోలేని పరిస్థితి, తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులు, పక్క ఇల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులు, సరైన ఆరోగ్య వసతులు కూడా లేని పరిస్థితులు, కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లేని పరిస్థితుల్లో ధర్నాలు చేయాల్సిన అవస్థలు. మన రాష్ట్రంలో అక్షరాల 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నా కూడా బ్రతుకు తెరుపు కోసం ఎక్కడో గుజరాత్ రాష్ట్రానికో మరొక చోటుకో మరొక రాష్ట్రానికో వలసలు పోతా ఉన్న పరిస్థితులు నా కళ్ళారా చూశా. ఇలాంటి పరిస్థితులను చూశాను కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి గంగపుత్రుల జీవితాలను మార్చే నిర్ణయాలను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చాను అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో ఆదాయాన్ని కోల్పోయి ప్రతి మత్స్యకార కుటుంబానికి తోడుగా ఉంటాను అని చెప్పి మాట చెప్పా. మామూలుగా ఈ వేట నిషేధ సమయం అన్నది 15 నుంచి 15 దాకా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చేసరికేనే జూన్ మాసం అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ మాసం అయింది కాబట్టి ఆ 4000 రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళు ముసిరేసినట్టు, అది కూడా ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా కొందరికి మాత్రమే ఇచ్చే పరిస్థితులు. మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది కాబట్టి ఆ నిషేధ కాలం అయిపోయింది అని చెప్పి ఎగరగొట్టేసినా కూడా అడిగే పరిస్థితి ఏముండదు అని చెప్పి కూడా సలహాలు ఇచ్చారు. కానీ నేను అన్న, మనం ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చొని ఉన్నది ప్రజల బాధల్లో భాగస్వాములం కావడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాం. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేసే ఆలోచనలు చేయాలే తప్ప ఎలా ఎగరగొట్టాలి అన్న ఆలోచనలు చేయకూడదు అని చెప్పి గట్టిగా చెప్పా. ఈరోజు ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలలు కూడా తిరక్కమునిపి నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడున ఇస్తామన్న, అప్పటిదాకా అరకొరగా ఇస్తా ఉన్న ఆ 4000 రూపాయలను అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులను, అరకొర మందికే ఇచ్చే పరిస్థితులను మారుస్తూ అక్షరాల 10000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందజేయబోతా ఉన్నాము ఈ వేదికపై నుంచి. కాసేపట్లో నా ప్రసంగం అయిపోయిన వెంటనే కంప్యూటర్లో నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఆ బటన్ నొక్కుతూనే
అక్షరాల లక్షల పైచిలకు లక్ష పైచిలకు ఉన్న ప్రతి మత్స్యకార కుటుంబానికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో అక్షరాల 10,000 రూపాయలు పడివి మీ ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది డబ్బు పడింది అని చెప్పి మాట. మాట చెప్పిన ప్రకారం ఈ హామీని నెరవేర్చగలుగుతున్నాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మాట చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉన్నారు లీటరు, దాని అక్షరాల 9 రూపాయలకు పెంచుతూ ఈ రోజు నుంచే ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల ఇంతకు ముందు వరకు కూడా డీజిల్కు సబ్సిడీ ఇచ్చేవాళ్ళము అని చెప్పేవాళ్లే, కానీ ఇచ్చేది అరకొరే, ఇచ్చేదాకా ఇస్తారు అన్న నమ్మకం లేని పరిస్థితులు. ఆ పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ అక్షరాల 81 బంకులను ఐడెంటిఫై చేయడం జరిగింది.